అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బర్నింగ్ ఇష్యూస్గా ఉన్నాయి. సో మరొక వైపు చూసుకుంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా గోషామహల్ ఎమ్మెల్యే కొంతకాలంగా సస్పెన్షన్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, సో ఆయనకు సంబంధించి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి? మరి దాదాపు బీజేపీ నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి న్యాయం జరిగింది, నమ్మకం లేదు, నమ్మకం ఉంది అన్నటువంటి వర్షన్స్ కూడా వినబడుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు. సో మొత్తంగా ఈ దీంట్లో రాజాసింగ్కి ఇష్యూ అనేది చాలా పెద్దగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే మనం ఒకసారి రాజాసింగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, తాజాగా ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే తనకు దేవుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటూనే, తాను బీజేపీ నుంచి ప్రస్తుతం సస్పెన్స్లో ఉన్నప్పటికీ ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తారనే ఆశాభావం నాకు ఉన్నది పార్టీ అధిష్టానం మీద అని చెబుతూ, ఒకవేళ పార్టీ అంటే 2023 అంటే ఈ ఏడాది చివరిలో జరిగేటువంటి ఎన్నికల వరకు పార్టీ తనపైన నిషేధం ఎత్తివేయకపోతే, సస్పెన్షన్ నిషేధం, తాను రాజకీయాలు ఎమ్మెల్యే పదవికి పోటీ చేయను, వేరే పార్టీ నుంచి కూడా పోటీ చేయను, వేరే పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా వేరే పార్టీలోకి వెళ్ళను, వేరే పార్టీ నుంచి కూడా పోటీ చేయను, ప్లస్ ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా అంటే తనకున్న చరిష్మాను ఉపయోగించుకొని పోటీ చేశారన్న వస్తున్న వార్తలను కూడా రాజాసింగ్ కొట్టిపారేశారు. అంటే ఆయన బీజేపీకి కట్టుబడి ఉన్నట్టుగా ఈ వ్యాఖ్యలు స్పష్టమవుతుంది. ఇంకోటి హిందూ ధర్మ పరిరక్షణే తన లక్ష్యం. హిందూ ధర్మ పరిరక్షణ కోసము తాను ఎక్కడి వరకైనా వెళ్తాను, ఎన్ని కేసులు నేను ఎదుర్కొంటాను, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పాడడం వల్లనే తనపైన రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందంటూ మరోసారి ఆయన ఆరోపణలు. అదేవిధంగా కొద్ది రోజులుగా తనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అంటే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నప్పుడు తనను అంతం చేస్తాము, పేల్చివేస్తాము, కాల్చివేస్తాము అంటూ ఏవైతే ఆరోపణ టెలిఫోన్లో బెదిరింపులు వస్తున్నాయో ఈ బెదిరింపుల మీద కూడా రాజాసింగ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బెదిరింపుల విషయంలో చాలా సీరియస్ తీసుకోవట్లేదు, క్యాజువల్గా తీసుకుంటుంది. డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ వారం రోజులుగా అయిపోతుంది, ఇప్పటి వరకు డీజీపీ నుంచి ఎటువంటి విచారణ జరగకపోవడం తనను బాధిస్తుందన్నారు. అయినప్పటికీ తాను భయపడనని, పోలీసు రక్షణ లేకున్నప్పటికీ తాను హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేస్తానని మరో స్పష్టం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే తనకు కొద్ది రోజుల క్రితము బుల్లెట్ ప్రూఫ్, అంటే ఆయన ఉన్నటువంటి థ్రెట్ ఉన్నది ఆయనకు, అంటే పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు కానీ సంఘ విద్రోహకర శక్తుల నుంచి రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ రావడము, ఆయనను చంపేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేయడము, గతంలో కేంద్ర నిఘా సంస్థ ఐబీ కానీ ఇక్కడ రాష్ట్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ అధికారులు కానీ కొంత నివేదికలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. దీంతో కొద్ది రోజుల క్రితం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం పాత కావడంతో ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోవడంతో మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాజాసింగ్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ దగ్గర వదిలేసి కొంత సంచలనం సృష్టించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వము అప్పట్లో కొంత చర్యలు తీసుకున్నప్పటికీ రాజాసింగ్ను ప్రగతి భవన్లో లోపలికి వెళ్ళకుండా ఆయనను అక్కడ అరెస్ట్ చేయకుండా తిరిగి వచ్చి అసెంబ్లీకి తీసుకొచ్చి వదిలేశారు పోలీసులు. అయితే తాజాగా ఆయనకు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని 2017లో తయారైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాజాసింగ్ ఇంటికి తీసుకొచ్చి అధికారులు అప్పజెప్పారు. దీనిపైన కూడా రాజాసింగ్ స్పందిస్తూ, ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనమైన ఇప్పటికైనా మంచిగా పనిచేస్తుందని భావిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వము తనకు పనిచేసేటి అంటే కండిషన్లో ఉన్నటువంటి వాహనం ఇచ్చిందని తను భావిస్తున్నానని చెప్తూనే, ఇది కూడా పనిచేయకపోతే అనే వచ్చినప్పుడు తాను మళ్ళీ తన వాహనాన్ని వాడుకుంటాను లేదంటే వదిలేస్తాను అని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తంగా చూస్తుంటే రాజాసింగ్ బీజేపీ అంటే రాజాసింగ్, రాష్ట్రవ్యాప్తం కాకుండా దేశవ్యాప్తం కూడా రాజాసింగ్కు ఒక గుర్తింపు ఉన్నది. హిందూ ధర్మ పరిరక్షకుడిగా, గోరక్షకుడిగా ఆయనకు మంచి పేరున్నది. బాంబే మహారాష్ట్ర కానీ, బాంబేలో పూణే కానీ, మిగతా ఎక్కడైనా ఆయనకు దేశవ్యాప్తంగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎక్కడికెళ్ళినా ఆయనకు మంచి ఆదరణ ఉంది. వేలాది మంది ఆయన స్వాగతంబర్తలు రాజాసింగ్ ప్రసంగం వినేందుకు వేలాది మందిగా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం కానీ అటు పార్టీ కానీ రక్షణ కల్పించి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తన విషయంలో ఎవరు ఏమి చేసినా తాను తనకన్నా మార్చుకోలేను అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ, బీజేపీతోనే ఉంటాను, బీజేపీతోనే
తన రాజకీయం కొనసాగుతుంది. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయని మరోసారి స్పష్టం చేసి అటు బీజేపీని ఇటు తన అభిమానులను కొంత స్పష్టత ఇచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది ప్రణయ్.